హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. సో చాలా రోజులు అయిపోయింది మనం ఢిల్లీలో షికార్కి వెళ్ళి. సో ఇవాళ సండే మార్నింగ్ పొద్దున్నే బయలుదేరామన్నమాట. సో మా నైబర్ హాయ్ చెప్పమంటున్నా నేను. సో మన వ్యూయర్స్ అందరికీ హాయ్ చెప్తోంది. సో ఢిల్లీలో ఈరోజు పొద్దున్నే మేము చాందిని మార్కెట్కి బయలుదేరామన్నమాట. చాందినీ చౌక్ అంటారు ఇక్కడ, బాగా ఫేమస్. అదొక పెద్ద క్లోతింగ్ మార్కెట్ అనమాట. సో కొంచెం తక్కువ కాస్ట్లో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివి చాలా ఐటమ్స్ అన్నీ అక్కడ దొరికేస్తాయి. అక్కడ ఫేమస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అవి కూడా చూద్దామని చెప్పి ఈరోజు పొద్దున్నే బయలుదేరాము. సండే మార్నింగ్ కొంచెం అర్లీగా వెళ్ళామన్నమాట, ఎందుకంటే అంతా తిరిగి వచ్చేసరికి టైం పట్టేస్తుంది. సో పొద్దున్నే కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. సో ఆరాంగా బయలుదేరాము బ్రేక్ఫాస్ట్ చేశాక. సో మరి మీరు ఎప్పుడన్నా ఢిల్లీ వచ్చినప్పుడు చాందినీ చౌక్ విజిట్ చేశారో లేదు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడు మనం క్రాస్ చేసేదంతా ఇండియా గేట్ ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఇండియా గేట్ చూసారా కనిపిస్తుంది. మేము ఎక్కువ ఇదే రూట్లో వెళ్తాము. ఈ సైడ్ కొంచెం మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో ఇది ప్రగతి మైదాన్కి వెళ్ళే రూట్ అనమాట. సో మొన్న G20 సమ్మిట్ జరిగింది కదా, సో పెయింటింగ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా మనం చాందినీ చౌక్ అయితే వచ్చేసాము. సండే కొన్ని షాప్స్ అయితే క్లోజ్లో ఉంటాయి, కొన్ని మాత్రమే ఓపెన్లో ఉంటాయి. సో మరి మాకు సండే మాత్రమే ఖాళీ దొరుకుతుంది కాబట్టి సండేనే వస్తాము. సో అది ఎదురుగా కనిపించేది సిక్ టెంపుల్ అనమాట. సో ఎక్కువ వాహిగురుని ఎక్కువ పూజిస్తారు. సో ఇక్కడ ఇదంతా ఓల్డ్ ఢిల్లీ కాబట్టి అంత పురాతన బిల్డింగ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, పాతగా ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్ అన్నీ. సో ఈ రూట్లో ఎక్కువ హెవీ వెహికల్స్ ఉండవన్నమాట, ఎక్కువ రిక్షాలే తిరుగుతూ ఉంటాయి. ఆ కనిపించేవన్నీ సీటింగ్ కూర్చోడానికి. సో ఇంకా బండిని ఒక చోట పార్క్ చేసి మేము ఇంకా మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఒక షాప్లోకి వెళ్దామని శారీస్ కోసము బల్క్లో తీసుకోవాలని చెప్పి వచ్చామన్నమాట. సో ఇవన్నీ చూసాము, బట్ ఇవన్నీ రీజనబుల్ కాస్ట్కే దొరికేస్తాయి మనకి. ఇక్కడ చూసాం కానీ అంతా ఏం అనిపించలేదు. సరే మళ్ళీ వేరే షాప్కి వెళ్దామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తిరుగుతున్నాం అన్నమాట. సో మన వెనకాలే ఫాలో అవుతారు, మా షాప్కి రండి మా షాప్కి రండి అని. సో మనకి ఓపిక ఉండాలంటే ఎన్ని షాప్లైనా తిరిగి మనకు నచ్చిన చోట తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వచ్చాము, ఇక్కడ కూడా మాకు అంత ఏం నచ్చలేదు అన్నమాట. సో వద్దని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకసారి చూసి ఒకటి రెండు నచ్చాయి కానీ, బట్ ఇంకా మళ్ళీ చూద్దామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నాము. సో మా నైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్ అన్నమాట. సో అందుకని షాపింగ్కి వెళ్ళాము. లెహెంగాస్ చూసారా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి. సో ఫైనల్గా శారీ సెక్షన్లోకి వచ్చి ముందు శారీస్ అయితే చూస్తున్నాము. ఇక్కడ కొంచెం డైలీ వేర్కి అలాంటివి బాగున్నాయన్నమాట. సో అలాంటివి బల్క్లో తీసుకోవాలని చూసాము. కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాము, ఒక 15-18 సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. వాటిల్లోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 10 తీసుకున్నాం ఫైనల్గా వీటిల్లో నుంచి. లెహెంగాస్ వచ్చి చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చేస్తాయి. మనకి ఇక్కడ చెప్పే కాస్ట్ కన్నా మన సైడ్ ఇంకా దానికన్నా 2 times కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే 3,000-4,000 నుంచి బ్రైడల్ లెహెంగాస్ అయితే మనకి మంచివి 7-8,000 వచ్చేస్తాయి. మన సైడ్ ఈజీగా 20,000 చెప్తారు. సో పక్కన వాళ్ళందరూ బల్క్లో తీసుకుంటున్నారనమాట, వాళ్ళందరూ బిజినెస్ చేయడానికి. సో ఈ శారీ అయితే మన పేరెంట్స్కి అట్లా బాగుంటుంది సింపుల్గా. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట, 300-350 వచ్చేస్తాయి. కాకపోతే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్కువ పడతాయి. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది, వెళ్ళి సెల్ఫ్ కుట్టేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ మెటీరియల్ అయితే 450 rupees అనమాట. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. మనం స్టిచ్ చేసింది కొనాలంటే కనుక ఈజీగా 1200-1300 ఉంటుంది. క్లాత్ క్వాలిటీ చాలా నీట్గా ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసాం మేము. ఇదిగోండి చూసారా, ఈ లెహెంగాస్ అన్నీ కూడా బ్రైడల్ లెహెంగాస్ అనమాట. సో నేనైతే కాస్ట్ అడిగాను, ఇవి 5,000-6,000 నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా హెవీగా కావాలంటే ఇంకొంచెం ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. బట్ మనం కొనే కొంచెం రీజనబుల్ కాస్ట్లో కూడా చాలా లెహెంగాస్ ఉన్నాయి, చిన్న చిన్న పార్టీస్కి వేసుకునేవి కానీ అట్లా బర్త్డే పార్టీస్కి రిసెప్షన్స్కి వేసుకునేవి. సో మేము శారీని అయితే లెంత్ చెక్ చేస్తున్నాము ఎందుకైనా మంచిదని చెప్పి. సో మళ్ళీ మనం బిల్ చేసేసిన తర్వాత ఎందుకు గోలా అని. సో మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. సో వన్స్ లెంత్ అయితే చెక్ చేస్తున్నాము. జనరల్గా 6 meters ఉంటుంది కదా బ్లౌజ్తో కలిపి అన్నమాట, 6.5 meters శారీ వచ్చి. సో ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి, తర్వాత ఇంట్లో డైలీ వేర్ వేసుకునే లాంటి శారీస్ అనమాట. సో అది అయిపోగానే ఇక్కడ మా బ్రదర్ ఉన్నారు కదా, ఆయనకి షేర్వానీ తీసుకోవడానికని వచ్చాము. సో ఇక్కడ మొత్తం ఇదంతా జెంట్స్దే అనమాట ఈ షోరూమ్ వచ్చి. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఆయన వేసుకున్నదైతే బ్లూ కలర్ది మాకు జస్ట్ 4,000 వచ్చేసింది. మన సైడ్ అయితే నాకు కలిసి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి దాని ప్రైస్. సో బయటకు వచ్చేసాం మళ్ళీ, కొంచెం లంచ్ టైం అయింది కదా, కడుపులో
పరిగెడుతున్న ఎలుకలు. సో ఒక చిన్న రెస్టారెంట్ చూసుకొని అక్కడికి వచ్చాము. అంతా నార్త్ ఫుడ్డే కదా, మనకి ఇక్కడ దోశలు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో బయట ఇక్కడ నేను దోశ తినేంత ధైర్యం చేయట్లేదు. సో వాళ్ళకన్నా నేనే బాగా చేస్తాను ఇంట్లో, సరే అని చెప్పి నేను ఎప్పుడూ తినలేదు. చోలే కుల్చా అనమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చోలే అంటే శనగలు కదా, దాంతో కర్రీ చేస్తారు. ఇంకా కుల్చా అంటే ఏం లేదండి, మొత్తం మైదాతో రొట్టెలే అనమాట. సో మైదా అయితే ఇంట్లో కంప్లీట్గా అవాయిడ్ చేస్తాము. సో బయట కాబట్టి ఇంక అప్పుడప్పుడు తింటామన్నమాట. ఇంకా తినేసాక మళ్ళీ షాపింగ్కి బయలుదేరాము. ఇంక ఈసారి అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ సెంటర్ ఒకటి ఉంటుంది అన్నమాట, అన్నీ మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ దొరికేస్తాయి. రోడ్ మీద నుంచి చూసారా అక్కడ ఆ చివరి కనిపించేది రెడ్ ఫోర్ట్ అనమాట, మళ్ళీ క్లియర్గా చూపిస్తా. సో ఎలక్ట్రానిక్ సెంటర్కి అయితే వచ్చేసాము. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకైతే ఇక్కడ చాలా చీప్గా దొరికేస్తాయి అన్నీ. కొనేటప్పుడు కాకపోతే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న కటింగ్ బ్లేడ్స్ దగ్గర నుంచి అన్ని వస్తువులు మనకి దొరికేస్తాయి ఇక్కడ. ఇక్కడ ఒక్క చోటుకు వస్తే ఇంకా అన్నీ చుట్టుకొని వెళ్ళొచ్చు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అన్నమాట. సో మేమైతే హోమ్ థియేటర్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. కానీ చాలా షాప్స్ క్లోజ్లో ఉన్నాయన్నమాట, ఒకటి రెండు ఉన్నాయి కానీ అంత బాగుండలేదు క్వాలిటీ. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రావాలని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఈ గన్స్ ఏవో బాగున్నాయని చెప్పి మా బుడ్డోళ్ళకి తీసుకున్నాను, అదైతే విరిగిపోయింది, వేరే తీసిస్తున్నాడు. ఎంత కాస్ట్ పెట్టుకున్నా 1 or 2 డేస్లోనే విరగ కొట్టేస్తారు, అందుకని బొమ్మలు అయితే ఎక్స్పెన్సివ్ కొనడం మానేసాము. సో ఇవేవో బాగున్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట, జస్ట్ 60 రూపీస్. కానీ కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి. సో బయటకు వచ్చి చూస్తే చూసారా రెడ్ ఫోర్ట్ ఎంత దగ్గరగా ఉందో. సో ఇప్పుడైతే వెళ్ళడానికి టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ లాక్ చేసి పెడతాను. సో నేను కూడా ఇంకా లోపలికి వెళ్ళలేదన్నమాట, 2 times 3 times దాని ముందు నుంచి వెళ్ళాను కానీ లోపలికి అయితే పోలేదు. సో ఇంకా వెళ్తూ వెళ్తూ చల్లగా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా మెల్లగా నడుచుకుంటా మేమైతే ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. సడన్గా ఏమో కానీ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది, నల్లగా మబ్బులు పట్టేసి. మనము ఇంటికి వెళ్ళడానికి మినిమమ్ 30 to 35 minutes పడుతుంది అనమాట. సో ట్రాఫిక్ ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు పడుతుంది, అందుకని ఇంకా త్వర త్వరగా కంగారుగా బయలుదేరాము. సో ఇంకా వచ్చేటప్పుడు ఈ చాపర్ అయితే ఒకటి తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకోవడానికి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని, ఇంకా ఫైనల్గా ఈరోజు కుదిరింది అనమాట. ఈ చాందిని చౌక్కి షాపింగ్ వచ్చేటప్పుడు ఒంటి నిండా ఓపిక, కడుపు నిండా ఫుడ్, జేబు నిండా డబ్బులు వేసుకొని వస్తే హ్యాపీగా ఈవినింగ్ అయ్యే వరకు షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ రీసెల్లర్స్కి మంచి ఆపర్చునిటీ అనమాట, చాలా తక్కువ ప్రైస్కి బట్టలు అనేవి దొరుకుతాయి. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట, దిగి అయితే దర్శనం చేసుకున్నాము, చాలా హైట్లో ఉంటారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తే వాళ్ళకి మార్జిన్స్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటాయి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మీరు మన ఛానల్ని మరి ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీక్ అయితే చాందిని చౌక్లో మన వీకెండ్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళే ప్లాన్ చేసుకుందాము. సో మళ్ళీ అక్కడ కలుద్దాము, అంతవరకు స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.